మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. ఇగో నేను గిన్నె పెట్టుకున్నాను పొయ్యి మీద. గిన్నె పెట్టుకొని తలకి ఎలాగైతే మన తల బాగుంటుందా, ఏ రకంగా అయితే మన తల అందంగా ఉంటుందా అని చూపించడానికి ఇప్పుడు నేను ఒకటి చేస్తాను. నేను చేసింది మీరు చేసి చూసుకోండి, చూసుకొని చేసుకోండి. లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇగో ఈ చెంబు చూడండి ఒకసారి, ఈ చెంబు నీళ్ళు పోస్తున్నాను. ఈ చెంబు నీళ్ళు పోసానమ్మా, ఒకసారి చూడండి. చెంబు నీళ్ళు పోసా, ఈ నీళ్ళు మరగాల. మరిగిన తర్వాత నేను చూపిస్తాను. ఇవ్వండమ్మా కొలొంజి, ఒకసారి చూడండి. ఇది ఒక స్పూన్ వేస్తున్నాను, నీళ్ళు కాగినాయి కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాను. కొలొంజి సూపర్ మార్కెట్లో దొరుకుతాయమ్మా, సూపర్ మార్కెట్లోనే అన్నీ ఉంటాయి. కొలొంజి కాదు అన్నీ ఉంటాయి. ఇవి ఉసిరికాయలు పెచ్చులమ్మా, ఉసిరికాయ పెచ్చులు. కరివేపాకు అమ్మా, కరివేపాకు టీ పొడి అమ్మా, ఇది టీ పొడి. 2 స్పూన్లు వేసాను కలోంజి, 1 స్పూనే వేసుకున్నామండి. టీ పొడి 2 స్పూన్లు వేసుకున్నాము. ఉసిరికాయ పెచ్చులు కొంచెం అంటే 1 స్పూన్ పైనే వేసాం. కలబంద అమ్మా చూడండి ఒకసారి, కలబంద వేస్తున్నాను. చాలా బాగుంటది జుత్తు, చాలా బాగుంటది. అసలు మిరిసి పడిపోద్ది. కాకపోతే కలబంద వేసుకునేటప్పుడు అండి ఆ చివర ఈ చివర మున్నులా ఉంటాయి చూసారా, అవి తీసేసి మనం కట్ చేసేటప్పుడు మనకి కొంచెం బంకలాగా జిగురులాగా వస్తుంది చూసారా, మంచి గోల్డ్ కలర్ లో. అది కూడా కడిగేసేయండి, ఆ తర్వాత మొక్కలు కోసి వేసుకోండి, అది వాడుకోకూడదు. మెంతులమ్మా, మెంతులు కూడా 1 స్పూనే వేస్తున్నాను. మనం తయారు చేస్తుంది షాంపూ అండి. తలకి మీరు బయట వేరే షాంపూలు అస్సలు వాడకుండా కొనుక్కుంటారు చూసారా, అలా కొనుక్కున్నది వాడకుండా ఈ షాంపూ వాడి చూడండి. వారంలో మీకు 1 వెంట్రుకలు కూడా రాదు. పైగా ఇది మన ఖర్చు లేని తయారీ. మందార ఆకులమ్మా, మందార ఆకులు చించేసి ముక్కలు చేసేసి వేస్తున్నాను చూడండి ఒకసారి. జుట్టు పట్టుకుంటే జారిపోద్ది అనమాట. మెంతులు ఉన్నాయి, మందరాకు ఉంది, కలబంద ఉంది, అన్ని జారిపోయినవే. సూపర్గా ఉంటది అనమాట. ఎలాగుంటదంటే అలాగుంటది జుట్టు. మళ్ళీ అడగక్కర్లా పెద్దమ్మా అని నన్ను మెచ్చుకుండేటట్టు ఉంటది అనమాట. మళ్ళీ స్వామి రంగా అన్నట్టు ఉంటది, నా స్వామి రంగా అంటారు చూడండి, అలాగుంటది అనమాట. జుట్టు కూడా తొందరగా నెరవదండి. తెల్ల జుట్టు రావడం, ఎర్రగా జుత్తు ఉంటుంది చూసారా, ఆ ఎర్ర జుత్తు అనేది తొందరగా తెలుపు వచ్చేస్తూ ఉంటుంది. అది రావడం అలాంటివి ఏం జరగవు. ఉన్న మన జుత్తు కూడా కాపాడుకుంటుంది. ఇలా మనం తయారు చేసుకొని షాంపూలా వేసుకొని మనం తయారు చేసుకొని వేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది మీ హెయిర్. ఖచ్చితంగా ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు మంచి కామెంట్లు పెట్టండి, అంత బాగుంటుంది అనమాట ఇది. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇప్పుడు మనం వేసేవి. ఇవి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. ఇది వేయంగానే మనకి ఏమవుతుందంటే జారుద్ది, ఇలాగా పట్టు జారిన జారిపోద్ది. ఇప్పుడు నేను వేసిన ఎన్ని అలాంటివేనండి వేసాను, చాలా మంచి. మీకు అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అస్సలు భయపడకండి. ఏ ఏజ్ వాళ్ళైనా తలస్నానం చేసుకోవచ్చు, అమ్మాయిలు చేసుకోవచ్చు, అబ్బాయిలు రాసుకోవచ్చు. ఇది చాలా మంచిగా ఉంటుంది. హెయిర్ అన్నది అసలు ఏమంటారు, మన పార్లర్కి వెళ్ళి చేయించుకుంటాం చూసారా, చాలా షైనీగా ఉంటుంది చూసారా. ఆ విధంగా మీకు తలస్నానం చేసిన తర్వాత వెంటనే వస్తుంది, మీకు అంత మంచిగా ఉంటుంది. జుట్టేమో కంపలాగా ఉంటది, మొద్దుబారిపోతుంది, మా ఎంట్రులన్నీ తెగిపోయినట్టుగా ఉంటాయి. అలా కాకుండా షాపీగా ఉంటది అనమాట ఇది, అంత బాగుంటది. ఇది చేసుకొని వేసుకున్నాక అప్పుడు నాకు మీరు మంచి కామెంట్లు పెడతారని మరీ కోరుకుంటున్నాను. మా తలని బట్టి మీరు నీళ్ళు అన్నది ఉంచుకోండి. మేమైతే కొంచెం పెద్ద తల కాబట్టి మాది 1 చెంబు నీళ్ళు వరకు పోసుకున్నాము. తలని బట్టి ఇంకా కొంచెం పెద్ద ఉంది అనుకోండి, 2 చెంబులు పోసుకోండి. మనకి మరీ కొద్దిగా అవుతాయి కదా, సగం అవుతాయి. అందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం బంకలా అంటే జిగురులాగా కూడా వస్తూ ఉంటది. కలబంద కూడా వేసాం కదండి, అందుకని చూసుకోండి. మీరు నీళ్ళు తలను బట్టి చూసుకోండి. ఇవి పడివలసిన అవసరం లేదమ్మా. ఇవి మీరు శుభ్రంగా మిర్చి పట్టుకుంటే మెత్తగా వస్తుంది, వచ్చిన తర్వాత తలకు పెట్టుకుంటే సూపర్ ఉంటది. అసలు చాలా బాగుంటది అనమాట. ఇందులో అన్ని ఉన్నాయి, చాలా బాగుంటది. మీరు ఇది పాడే వద్దని మరీ నేను చెప్తున్నాను. దీని గురించి అండి, ఇందులో దీని గురించి చెప్పేది, మీకు టైం ఉంది అనుకుంటే ఇది మిక్సీ పట్టుకొని ప్యాక్ లా వేసుకోండి. టైం లేదు అనుకుంటే మీరు
ఇది షాంపూ చేస్తాం కదా, మనం తలస్నానం చేస్తాం కదా, తలస్నానం చేసేటప్పుడు షాంపూ మనం వాడతాం కదా. మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ ఈ నీళ్ళల్లో కలిపేసుకోండి. ఇప్పుడు మేము షాంపూ కలుపుతున్నాము, మీకు ఈ జుత్తుకి పడుద్ది కదా, ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అది ఇందులో వేయండి. రెండు, ఒకటైతే ఒకటి, రెండు అయితే రెండు వేసి బాగా కలపండి. కలిపి బాత్రూంలోకి స్నానం చేయడానికి మనం వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు మీ షాంపూ నీళ్లు కలుపుకొని రాసుకుంటారు కదా, దాని బదులు ఈ నీళ్ళు రాసుకోండి. చల్లారాలి, కాకపోతే అండి వేడిగా ఉన్నాయి. ఒక షాంపూ మేము వేసాము, సరిపోతే ఇంకోటి వేసుకోవచ్చు. చాలు, పెద్ద జుత్తు ఉంటే చాలదమ్మా, ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే శుభ్రంగా ఈ నీళ్లు పోసుకునే చెప్పింది కదా పాపయ్య, ఆ పనే చెయ్యండి. కాబట్టి మసాజ్ చేస్తూ మీరు తలస్నానం చేయండి. అప్పుడు మీ మన షాంపూ వాడడం వలన కెమికల్స్ ఉంటాయేమో, అందులో మన హెయిర్ పాడైపోద్దాం అన్న భయం ఉండదు. మీకు ఇది చంపేస్తుంది, ఆ షాంపూలో ఉన్న కెమికల్స్ అనేది మనం ఇందులో వేసాం కదా ఐటమ్స్, చంపేస్తుంది, మీకు అసలు హాని ఉండదు. వేసినవన్నీ మంచియేనమ్మా, చూసారు కదా, మీకు ఏమి భయం అంటూ ఏమి లేదు, శుభ్రంగా మీ తల లేదు, చింక్లా ఉన్న తల కూడా చిన్నగా వచ్చేస్తుంది తల దువ్వునప్పుడు. మీరు సూత్రు కానీ, మీరే సూత్రు కానీ, మీరే చేతు కానీ. ఇది ఎక్కువ ఏమన్నది అనుకో, ఒక బాటిల్ లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మస్ట్ వాష్ చేసుకుందరు కానీ ఇంకొక రోజు. మీరు ఎప్పుడు తలస్నానం చేసినా ఈ విధంగా చేసి చూడండి, మీకు రిజల్ట్ పక్కా చక్కగా వస్తుంది. మీరే అందరికి షేర్ కూడా చేస్తారు, అంత బాగుంటుంది. ఈ మధ్య చాలా జుట్టు అనేది ఊడిపోతుంది కరోనా వచ్చిన తర్వాత అండి, దానికోసం అందరికీ ఊడిపోతుంది, మగోళ్ళు కాడోళ్ళకి అందరికీ.